श्री गुरुभ्यो नमः। जीके डिजिटल न्यूज प्रसार माध्यम द्वारा श्री गुरुदेव विलासालु मन चुनाव श्री गुरु चरित्र अंदर अंतर्भाग अंदर मन प्रत्येक दत्तात्रेय स्वामी वी वैसे गुरु परंपर गुना जय गुरुदत्त श्री गुरुदत्त दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्त प्रचोदयात। दीनि दत्तगायत्री अंटारु। ई दत्तगायत्री निरंतरं स्मरिंचुकोवडं वल्ल दत्तात्रेय स्वामी वारी दिव्यानुग्रहं कलुगुतुंदि अनि मार्कंडेय पुराणंलोनु दत्तोपनिषत्तुलोनु कूडा चेप्पारु। दत्तः त्रिमूर्तिभिः शक्तिर् दत्ता यस्मै सह दत्त। त्रिमूर्त चेत एवरक शक्ति इवबड़द दत्त अंत इवबड़न आयने दत्त। अत्रेय पुत्र आत्रेय अति महर्षि ओक कुमार आविर्भव कत्रेय दत्तात्रेय अटंती आ दत्तात्रेय स्वामी लीला विलास अनेक मन कपन स मन एपड़ू दत्तात्रेय स्वामी वारी गायत्री मंत्र जपन चय आये दिव्यानुग्रह कल इंतमात्र सदेह ले कटाक्ष अभी उन्टे जातक चक्र गुरी बल उ मिगता ग्रहाल दुष्प्रभाव यह अदे विधा सर्वदेवताग्रह कल कटाक्ष उ अला श्री गुरीवे दत्तात्रेय स्वामी दत्तात्रेयाय विद्महे दत्तात्रेयुल वारी मन तेलुसुकोवाली। अत्रिपुत्राय धीमहि आयन अत्रिपुत्रुडु अत्रि महर्षि योक्क कुमारुडु अलांटि आ स्वामी वारी गुरिंचि मन ध्यानं चेयालि। तन्नो दत्तः प्रचोदयात् आ दत्तात्रेय स्वामी वारु नह मनंदर्नि कूडा प्रचोदयात् रक्षिस्तारु रक्षించాలి मन को बुद्धि विकास కల్పించాలి అని మంత్రానికి విశేషార్థం। దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు। ఇది కూడా అద్భుతమైన శ్లోకం। దత్తాత్రేయం మహాత్మానం దత్తాత్రేయ స్వామివారు మహాత్ములు। మహాత్ములు అంటే ఎవరండి? చిత్తే వాచి క్రియాయాం చ ఏక రూప చిత్తమునందు వాక్కునందు ఆచరణయందు చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత ఆయన మహాత్ముడు। చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత అలాంటి మహాత్ముడు ఆయన। త్రిగణ శుద్ధి ఆయన వలనే కలుగుతుంది। వరదం భక్తవత్సలం వరాన్ దదాతీతి వరదః మనకు ఏది కావాలో దానిని ఇచ్చేవాడే వరదుడు గురువు। కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అంటే అది మాత్రమే ఇస్తుంది। కానీ గురువు కల్పవృక్షం కంటే చాలా గొప్పవాడు। కారణం మనకు ఏది కావాలో మనకు తెలియదు। ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అనే విషయం ఎంతమందికి తెలుస్తుంది? కానీ కావాలి, అది తెలుసుకుని ఇచ్చేవాడే సద్గురువు, సమర్థ సద్గురువు। అలాంటి వాడే దత్తాత్రేయ స్వామివారు। అడగక్కర్లా, పసిపిల్లలకు ఏది కావాలి, ఎప్పుడు ఏది కావాలి, వాడికి ఏది ఇవ్వాలి, ఏది అవసరం, ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి ఎంత యోగ్యత ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు తల్లిదండ్రులు గమనించి ఇస్తారు। ఆయన మనకు తల్లి తండ్రి గురువు అన్నీ ఆయనే। అంతేత మనకు ఏది కావాలో అని తెలుసు, మన యోగ్యత ఏమిటో తెలుసు, మనకు పాత్రత ఏమిటో తెలుసు, మనకు అర్హత ఉందో లేదో తెలుసు, ఆయనకు తెలుసు। తెలుసుకోగలిగితే మనం అడగకుండానే ఆయన ఇస్తారు। మరి జీకే డిజిటల్ న్యూస్ ద్వారా శ్రీ గురు లీలావళ విలాసాలు శ్రీ గురు చరిత్ర చెప్పాలి అనే సంకల్పం నాకు వచ్చింది, చెప్పించాలి అనే సంకల్పం నిర్వాహకులకు వచ్చింది। ఆ సమాహారమే ఈ కార్యక్రమం। ఇదంతా గురు కటాక్షమే। గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాగ్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం శంకర భగవత్పాదులు చెప్పారండి శ్లోకాన్ని గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ఎంత అద్భుతమైన భావం ఉందండి ఇక్కడ గురు చరణాంబుజ నిర్భర భక్త గురుగారి పాదముల యందు నిరంతరము అనిర్వచమైనటువంటి అనుభవేకమైనటువంటి ఆ ఆసక్తి ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో గురు చరణ అంబుజ నిర్భర భక్త శ్రీ గురు పాదుకల యందు నిర్భరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమగ్రమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తి ఏమవుతాడు సంసార అచిరాద్ భవముక్త ఈ సాంసారిక వ్యామోహాల నుంచి భ్రమల నుంచి చాలా శీఘ్రకాలంలో బయటపడతాడు బంధ విముక్తి పొందుతాడు తత్ఫలితం ఏమిటి సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాత్ ఏవం స ఇంద్రియ సేంద్రియ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం వీటిని అన్నింటినీ నియమించుకునే శక్తి గురువు ఇస్తాడు సేంద్రియ స ఇంద్రియ మానస నియమాత్ ఇంద్రియాలను మనస్సును నియమించుకోవడం వల్ల ఏమవుతుంది ఏవం ఈ విధంగా అలా చేసినట్లయితే ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం నిజ హృదయస్థం దేవం ద్రక్ష్యసి ఎక్కడో ఉన్నాడా దేవుడు ఎక్కడో కొండ మీద పెడితే దేవుడు కనిపిస్తాడా కాదు ఇక్కడే ఉన్నాడు హృదయస్థం దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం ఎవరి హృదయంలో వారికే సర్వవ్యాపి వ్యాప్నోతి ఇది విష్ణు శం కరోతి ఇది శంకర శుభాన్ని కలిగించేవాడు వ్యాపకుడు శివంకరుడు ఆయనే గురువు గుణాతీతుడు రూపాతీతుడు అలాంటి ఆ పరబ్రహ్మ మన హృదయంలో జీవాత్మగా ఉన్నాడు ఆజ్ఞాచక్రంలో జీవాత్మగా ఉన్నాడు హృదయంలో స్పందనగా ఉన్నాడు అలాంటి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు నిర్భరమైన భక్తి ఉన్నప్పుడే అనన్యమైన భక్తి ఉన్నప్పుడే శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడే అప్పుడే గురువు కటాక్షం కలుగుతుంది అందుకనే ఏం చెప్పారంటే శాస్త్రంలో ఇంకో మాట కూడా చెప్పారు ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప అది గురువు కటాక్షం అంటే ధ్యానమూలం గురోర్మూర్తి గురువుగారు ఒక ఆకారంతో ఉన్నారు దైవం మనుషాకారం భగవంతుడికి రూపం ఉందా నిరాకార పరబ్రహ్మ ఏ ఆకారంలో పొందుతాడు గురువు కట గురువు రూపంలో ఉన్నాడు ఆ గురువు రూపంలో ఉన్నాడు కనుక ఒక రూపాన్ని మనం ధ్యానించాలి కనుక ధ్యానించడానికి ఒక రూపం ఉండాలి కనుక అది గురువే అదే దత్తాత్రేయ స్వామి గారు ఆ రూపాన్ని మనం ధ్యానించాలి ధ్యానమూలం గురుమూర్తి దత్తాత్రేయ స్వామి వారి రూపం ధ్యానానికి యోగ్యమైనది ఇంకా పూజామూలం గురోపదం ఆ స్వామివారి పాదుకలు గురుపాదుకలు ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో ఆ గురుపాదుకలు పూజామూలం పూజించడానికి అవే ఆధారం ధ్యానం చేయడానికి ఆయన రూపం ఉండాలి పూజించడానికి ఆయన పాదుకలు ఉండాలి ఇంకా మంత్రమూలం గురువాక్యం గురువుగారు ఒక వాక్యం చెప్తారు ఆయన ఏ వాక్యం చెప్పినా సరే అది మంత్రమే మననాథత్రాయతే ఇది మంత్రం మననం చేయడం వల్ల రక్షించేదే మంత్రం ఆ మంత్రం ఏమిటి గురువాక్యమే గురువుగారు ఈ వాక్యం చెప్పి ఈ భగవన్నామం స్మరించు అని చెప్పారంటే అది మంత్రమే అది రక్షిస్తుంది అంచేత గురువు వాక్యం మంత్రమూలం గురువుగారి వాక్యమే మంత్రమూలం ఆయన ఏం చెప్పినా సరే గురు శుశ్రూషయా జ్ఞానం అని చెప్పారు శ్రోతుం ఇచ్చా శుశ్రూష వినాలనే కోరిక ఉండాలి ఆయన ఏం చెప్తే చెప్పినా కూడా వినాలి వినదగును ఎవ్వరు చెప్పినా గురువుగారు చెప్తే ఇంకా వినాలి అందుచేత మంత్రమూలం గురువు వాక్యం వీటన్నిటి యొక్క ప్రభావం నాలుగో పాదంలో చెప్పారు మోక్ష మూలం గురు కృప గురువుగారి దయ ఉంటే సారండి జనన మరణ రాహిత్యమైన కైవల్య ప్రాప్తి కలుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఏ పరమాత్మ నుంచి జీవ ఆ ఒక విశేషమైన చిరు వెలుగు వచ్చి ఈ జీవిలో ప్రవేశించి జీవాత్మగా వెలుగొందుతోందో ఈ
శరీరం విడిపోయిన తర్వాత శీర్యతే ఇది శరీరం, శరీరం అయ్యేది శరీరం, దహ్యతే ఇది దేహం, దహించబడేది దేహం. అంటే పతనం అయిపోయిన తర్వాత పాంచభూతుల శరీరం పంచభూతాల్లో కలిసిన తర్వాత యావతుంది జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అది జీవన పరమార్థం. అది కల్పించేవాడు ఎవరండి? శ్రీగురువు. అలాంటి శ్రీగురు తత్వాన్ని సిద్ధుడు నామధారుడు చెప్తున్నాడు. మనం అందులో అద్భుతమైనటువంటి ఆ దీపకుడు ఈ విషయం కూడా చెప్పిన విన్నాం కదా. దీపకుడు ఎంత అద్భుతంగా సేవ చేశాడండి గురువుగారికి, వేదధర్ముడికి. వేదధర్ముడు శిష్యుణ్ణి అనేక విధాలుగా పరీక్షించాడు. అన్ని పరీక్షల్లోనూ 100% ఉత్తీర్ణత లభించింది. గురువు యొక్క కటాక్షం లభించింది. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన 12 సంవత్సరాలు నేను వ్యాధిగ్రస్తుడిగా నటించానంతే ఈ వ్యాధి నన్నేం చేస్తుందయ్యా? నువ్వు సేవించావు, తత్ఫలితం ఏమిటో చేసినా నువ్వు శాశ్వతంగా కాశీనగరంలో ఉంటావు. అష్టసిద్ధులు నవనిధులు నీ వశం అవుతాయి. అంటే గురు కటాక్షం ఉంటే అణిమ మహిమ గరిమ ఇలాంటి అష్టసిద్ధులు ఉన్నాయి. ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం వశిత్వం ఈశత్వం ఈ అష్టసిద్ధులు గురు కటాక్షం వల్ల వస్తాయి. నవనిధులు పద్మం మహాపద్మం ఇలాంటివి నవనిధులు ఉన్నాయి. అవి గురు కటాక్షం వల్ల లభిస్తాయి. అవన్నీ కూడా వేదధర్ముడు దీపకుడికి ఇచ్చాడు. దీపకుడు లాంటి శిష్యుడికి అర్హత ఉంది కనుక వేదధర్ముడు లాంటి గురువు ఇచ్చాడు. సామాన్యుడా వేదధర్ముడు? వ్యాసుడు వారి శిష్యుడి కుమారుడు, పైరుడి కుమారుడు చెప్పుకున్నాం కదా. ఇంకా మనం ఇవాళ ఒక విశేషమైన విషయం తెలుసుకుందామండి. గురువు యొక్క శక్తి ఎటువంటిదంటే మనకు అంబరీషోపాఖ్యానం ఉందండి. మహాభాగవతంలోను ఇతర పురాణాల్లోనూ కూడా అంబరీషుడు కథ ఉంది. ఈ అంబరీషుడు సచ్చరిత్రుడు, గురు కటాక్షం పొందినవాడు, శ్రీమన్నారాయణ యొక్క పరమభక్తుడు, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక దృక్పథాభ్యాం పరమభక్తాగ్రేసరుల్లో పరమభాగవతోత్తముల్లో అంబరీషుడు కూడా అన్నారు. అలాంటి అంబరీషుడు యొక్క కథ మనకు ఇవాళ గురువుగారు అనుగ్రహిస్తున్నారు. దత్తాత్రేయ స్వామివారు నామధారకుడు నమస్కారం చేశాడు. నామధారకుడు సిద్ధుడు చెప్తున్నాడు కదా, నామధారకుడు నమస్కారం చేసి, గురువుగారు మీరు ఎక్కడ ఉంటుంటారు? మిమ్మల్ని దర్శించడం వల్ల నా అదృష్టవశాత్తు వాడు మిమ్మల్ని దర్శించాను. నేను స్మరించగానే మీరు నన్ను రక్షించాలి. స్మర్తృగామి సనోవతు అని చెప్తుంటారు కదా, స్మరించగానే ఆయన కటాక్షం లభిస్తుంది. స్మరించగానే రక్షిస్తారు. స్మర్తృగామి సహ నహ అవతు, స్మరించగానే వచ్చేసి నహ మనందరినీ రక్షిస్తారు ఆ స్వామి. అంచేత సహ నహ అవతు, ఆయన మనల్ని రక్షించుగాక. కహ శ్రీగురు కదా, ఎప్పుడు? స్మర్తృగామి, స్మరించాలి. అడగందే అమ్మైనా పెడుతుందా? అడిగితేనే కదా, కానీ అడగకుండానే కటాక్షాన్ని ప్రసాదిస్తాడు గురువు. అలాంటి ఆ స్వామివారిని ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు, ఆ శ్రీగురువు దత్తాత్రేయ స్వామివారు మనకి ఏది కావాలో అది ఇస్తారు. అంతేతన ఆయన అనుగ్రహం వల్లనే మనం శ్రీ గురు లీలా విలాసాలు, శ్రీ గురు చరిత్ర మనం చెప్పుకోగలుగుతున్నాం. అప్పుడు ఆయన సిద్ధయోగి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి చెప్తున్నాడు నామధారకుడితో, నాయన నేను ఎక్కడ ఉంటాను? శ్రీగురువు దగ్గర ఉంటాను. శ్రీగురువు దగ్గర నేను నిరంతరం ఉంటాను. ఇంకా ఎప్పుడు చూస్తావు నన్ను స్మరించాలి అంటే, నన్ను దర్శించాలి అంటే? శ్రీగురువును స్మరిస్తే నా దర్శనమైనట్టే. శ్రీగురువు యొక్క అనుగ్రహం పొందినవాడిని, యథా గురుడు తథా శిష్య. ఆయన పరమయోగి, ఆయన అనుగ్రహంతోనే నేను నీకు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాను. మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా త్రిశతి అనే ఒక గొప్ప స్తోత్రం ఉందండి. 300 మంత్రాలు పంచదశి అంటారు. అద్భుతమైన మంత్రాలు. అగస్త్యుల వారికి చెప్పారు ఆయన
అద్భుతమైనటువంటి అగస్త్యుల వారి ఆ దివ్యత్వాన్ని గ్రహించి హైగ్రీవ స్వామి వారు చెప్పారు నాయన అగస్త్య నీ భార్య లోపాముద్ర అమ్మవారి భక్తురాలు నువ్వు అమ్మవారిని సేవించావు అమ్మవారి అనుగ్రహం కలగడం వల్లనే నీకు నేను దృశతి ఉపదేశం చేస్తున్నాను అని చెప్పారట అంటే అమ్మవారి కటాక్షం లేనిదే హైగ్రీవ స్వామి వారు అగస్త్యులవారు చెప్పేవారు కాదు అగస్త్యులవారు ఆయన చెప్పడం వల్ల మన దాకా వచ్చింది శిష్య ప్రశిక్షణ ద్వారా లేకపోతే పంచదేశం మన దాకా వస్తుందా అది గురు కటాక్షం అలా ఒక్కొక్కడ యొక్క ప్రాప్తాన్ని బట్టి అర్హతను బట్టి యోగ్యతను బట్టి గురు కటాక్షం లభిస్తుంటుంది తర్వాత చెప్పారు గురు భక్తి దృఢమైనప్పుడే నీకు గురు కటాక్షం లభిస్తుంది ఎప్పుడు దృఢమవుతుంది ఇప్పుడు దృఢమైంది నీకు ఇన్నాళ్ళు గురు కటాక్షం కోసం తిరిగావు ఎక్కడెక్కడ తిరిగావు ఎక్కడెక్కడ సంచరించావు ఎవరెవరిని అడిగావు కానీ లభించిందా లభించలేదు ఇన్నాళ్ళకి గురు కటాక్షం లభించింది కనుక నేను నీకు చెప్పగలిగాను అంటే నీకు ఎప్పుడు దృఢమైన భక్తి ఏర్పడింది అంతేత ఎప్పుడు ఈ భక్తిని నిశ్చలంగా ఉంచుకోవాలి దృఢమైన భక్తి నిశ్చలమైనప్పుడు గురు కృప లభిస్తుంది ఆ గురు కృప వల్ల జీవన పరమార్థం పొందడానికి అవకాశం ఉంటుంది కల్పవృక్షం చింతామణి కోరిన మాత్రమే ప్రసాదిస్తాయి కానీ సమర్థ సద్గురువు కోరని వాటిని కూడా ఇస్తాడు అడగక్కర్లా ఇది కావాలి అని అడగక్కర్లేదు మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు అది ప్రసాదిస్తాడు ఆయన అంతేదా కొంతమంది గురువు కృప లభించదు ఎందుకని వారికి ఇంకా ఆ పరిపక్వ స్థితి రాలేదు యోగ్యత రాలేదు అంతేత వారికి గురు కటాక్షం లభించదు అప్పుడు నామధారకుడు అడిగాడు ఎవరండి నామధారకుడు నామాన్ని ధరించాడండి మన ప్రతినిధి ఎవరో ఒక ఆయన ఆయన పేరు నామధారకుడు అనుకోకర్రా నామధారకుడు అడిగి అడిగే ప్రశ్నలన్నీ మనలో ఉన్నవే మన ప్రశ్నలు మన బదులు ఆయన అడుగుతున్నాడు నారాయణం నమస్కృత్య నరం చేయు నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ప్రతి పౌరాణికులు నరనారాయణులను వ్యాసుల వారిని సరస్వతీదేవిని స్మరించి తర్వాత పురాణాలు మొదలుపెడతారు అది విధాయకం అలాగే శ్రీ గురువును స్తుతించి తర్వాతనే ఏదైనా మొదలుపెట్టాలి అక్కడ విశేషం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమగ్రమైన స్వరూపమే కదా శ్రీ గురువు అందుచేత నరుణ్ణి నిమిత్తంగా చేసుకుని నారాయణుడు గీతోపదేశం చేశాడు నరుడు ఎవరండి మన ప్రతినిధి భగవద్గీతలో ప్రతి అంశం కూడా మన సందేహం తీరుస్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి గాంధీ మహాత్ముడి చేతిలో ఒక పుస్తకం ఉంటుందిట ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పుస్తకం పట్టుకుని వెళుతుంటారు చాలామంది అడిగారు ఏమిటి ఆ పుస్తకం మీ దగ్గర ఉంటుంది ఎందుకు తీసుకొస్తుంటారు ఆ పుస్తకాన్ని విడిచిపెట్టరు ఏమిటి కారణం అడిగితే ఆయన చెప్పారు ఇది భగవద్గీత విజ్ఞాన సర్వస్వం ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం నాకు సందేహం వస్తే వెంటనే పుస్తకం తీస్తాను నా సందేహం తీరుతుంది ఆ శ్లోకం చదివితే మిగతా విషయాలు రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం అందరికీ కూడా గురు కటాక్షం ప్రాప్తించాలి సర్వేభ్యః స్వస్తి శుభం భవతు